नमस्ते वेलकम टू हाल्मार्क प्रेजेंट्स रोयला मजाका ఈ రోజు మన రొయ్యల మజాకాలో నేను మీకు ఏ డిష్ ని తయారు చేసి చూపించబోతున్నానో తెలుసా ఈ రోజు క్రిస్పీ ప్రాన్ క్రిస్పీ కార్న్ జ్యూస్ ఉంటారు ఇది క్రిస్పీ ప్రాన్ అన్నమాట ఎలా ఉంటుంది ప్రాణం లేసొస్తది అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా సో మామూలుగా ఉండదు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన క్రిస్పీ ప్రాన్ క్రిస్పీ ప్రాన్ చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ సో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా క్రిస్పీ ప్రాన్ కి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో ప్రాన్స్ అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లేక్స్ 1 ఎగ్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం మిరియాల పొడి పసుపు ఉప్పు గరం మసాలా నిమ్మకాయ కొత్తిమీర ग्रीन चिली सास रेड चिली सास वेनिगर प्रॉन मसाला की कावाल्सिन पदार्थालेंटो चूसेसर कदा मरी लेट चेयकुंडा स्टार्ट चेद्दाम प्रॉन मसाला सो फस्ट ओक बाउल तीसुकुंदाम इक्कड मीरु ओक विषयं आलोचिंचाली बेसिकगा प्रॉन्स तीसेसुकुंटां गानी असलु वाटिनि चाला 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 क्लीन गा क्लीन चेसुकोवाली మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రాన్స్ అట్లా కడిగేసుకొని వంటలు చేసుకుంటారు కానీ కాదు చాలా చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి లేదంటే ఆ స్మెల్ అనేది అసలు పోదు దట్టు మనకి మనం చేసే వంటలో కూడా ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది అసలు బాగోదన్నమాట చి బాగోదు కదా కాబట్టి నీట్ గా క్లీన్ చేసుకోవాలి అండ్ అలాగే పసుపు ఉప్పు వేసి కడుక్కుంటే ఇంకా చాలా బాగుంటాయి ప్రాన్స్ ఓకేనా సరే ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ మసాలాలన్నీ కలుపుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఒక ఎగ్ వేసేసి అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ ఇది మీరు ఆప్షనల్ ఎందుకు అనంటే ఇది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇది ఆప్షనల్ కానీ నేను టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నాను ఇంకా దీంట్లో అజినోమోటో అది ఇది వేస్తారు కానీ హెల్త్ కి మంచిది కాదు కాబట్టి మనకు అసలే హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ కాబట్టి అయన్నీ నేను వేయను అలాగే చిటికెడు పసుపు ధనియా పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కారం సాల్ట్ సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతది దేనికి అనుకుంటారా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అనేది ఆల్మోస్ట్ కొంచెం మనం రెగ్యులర్ గా వేసే దానికంటే లిటిల్ బిట్ ఎక్కువ పడుతదన్నమాట ఓకే ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా ఏది ఉన్నా లేకపోయినా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా నింబు నిమ్మకాయ సో నిమ్మకాయ పార్టిక్యులర్ గా నాన్ వెజ్ ఐటమ్స్ కి ఎందుకు యూస్ చేస్తాం అంటే ఆ స్మెల్ అంతా మనకు తెలియకూడదు కాబట్టి కొంచెం ఆ స్మెల్ ని అవాయిడ్ చేయడానికి మనం నిమ్మకాయ కంపల్సరీ వేస్తాం నాన్ వెజిటేరియన్స్ లో అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ సో దీంట్లో ఉప్పు అలాగే కారం ఇయన్నీ కొంచెం ఎక్కువనే పడాలి ఎందుకు అనుకుంటారా కార్న్ ఫ్లోర్ లాగేస్తదన్నమాట అలాగే రెడ్ చిల్లీ సాస్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కారం వేసాను గ్రీన్ చిల్లీ సాస్ వేసాను రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు లిటిల్ బిట్ ఎందుకంటే మరీ టూ మచ్ స్పైసీ అయితే కూడా ఎవరు తినలేరు కాబట్టి ఇందులో కొద్దిగా కొత్తిమీర ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి సో కార్న్ ఫ్లోర్ అనేది ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది అంటే మనం వేసుకునే రొయ్యల్ క్వాంటిటీని బట్టి yes కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి
బేసిక్గా మీకు డౌట్ రావచ్చు ఏంటి అని అంటే ఎందుకు ప్రాన్స్ తోనే కలిపేసుకోవచ్చు కదా కలిపేసుకొని వాటిలో మసాలాలు వేసేసి చేసేయొచ్చు కదా అని కానీ ముందుగా ఇలా కలిపి పెట్టుకొని మనకి ఏంటంటే అది ఎంత క్వాంటిటీ వేస్తున్నాం అనేది తెలుస్తదన్నమాట సో ముందుగా ఇలా కలిపి పెట్టేసుకొని బాగా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం రొయ్యలు కూడా మిక్స్ చేసుకొని ఒక నైట్ అంతా నేను చాలా ఎపిసోడ్స్ లో చెప్తుంటాను మీకు నైట్ అంతా మారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కావచ్చు ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఓకేనా అండ్ ఫైనల్లీ కొద్దిగంటే కొద్దిగా వెనిగర్ కూడా పడుతది ఆప్షనల్ సో ఖచ్చితంగా వెనిగర్ వేసుకోవాలని ఏం లేదు సో ఆప్షనల్ కొన్ని కొన్ని వంటలు స్పూన్ తో కాదు చేతితో వేయాలి అప్పుడే ఆ టేస్ట్ అన్నమాట సో వెనిగర్ ఒక చిటికెడు ఎందుకంటే నిమ్మకాయ వేసాం కాబట్టి సో వెనిగర్ కూడా లిటిల్ వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతది ఓకే రైట్ మొత్తం కలిపేసుకుందాం ఇలా 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 మీరు కన్సిస్టెన్సీ చూసారా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఎందుకు ఈ కన్సిస్టెన్సీ ఉండాలంటే కార్న్ ఫ్లోర్ వేశారు కదా చాలా థిక్గా ఉండాలి కదా డ్రై అయిపోవాలి కదా అని అనుకుంటారు కానీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ లో మళ్ళీ మనం రొయ్యల్ని అలా అలా మళ్ళీ తిప్పి వేయాలి కాబట్టి ఫ్రై చేయాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితం అన్నమాట ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు yes వచ్చాయి వచ్చాయి మన మజాక రొయ్యలు వచ్చాయి సో రొయ్యల్ని కూడా ఇలా ఇలా మిక్స్ చేసుకోవాలి రొయ్యలు కూడా బాగా యాక్చువల్లీ ఇలా మనం మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఫ్రిజ్ లో పెట్టుకొని నైట్ అంతా అలా మనం పెట్టేసి లేదా బయట ఉంచుకున్నా కూడా నైట్ అంతా అలా పెట్టేసి మార్నింగ్ చేసుకున్నట్లయితే లేదా మార్నింగ్ కలిపి పెట్టుకొని ఆఫ్టర్నూన్ చేసుకున్నట్లయితే ఆ మసాలాకి అంటే ఆ మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి బట్ మనకైతే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి త్వరగా చేసేయాలి కాబట్టి కొద్దిగా ఆల్రెడీ నేను ఫ్రిజ్ లో పెట్టుకున్నాను అవి తీసి చూపిస్తాను అలా మారినేట్ చేసుకున్న రొయ్యలు ఫ్రిజ్ లో పెట్టుకొని తెచ్చేసాను సో చూసారా ఫ్రిజ్ లో పెట్టుకుంటే బేసిక్ గా ఆ మసాలాస్ ఏదైతే మిక్స్ చేసామో అవన్నీ కూడా చక్కగా ఆ ప్రాన్స్ అంతా పీల్చుకుంటాయి అన్నమాట సో చాలా సింపుల్ అండ్ ఈజీ కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం ఇక్కడ మీరు గమనించారా హాఫ్ అన్ అవర్ కూడా కాదు లిటరల్లీ 15 మినిట్స్ లో అయిపోద్ది ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకుంటే అదైతే పక్క అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బాండి తీసుకొని ఇలా పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం రైట్ సో గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి బేసిక్ గా మనం లిడ్స్ పెట్టినప్పుడు ఇలా వాటర్ ఉంటాయి కదా లిడ్ లో అవంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట సో వాటర్ ఉంటే మనం నీళ్లు పోసామంటే చిటపటలాడి మన ఫేస్ కూడా తర్వాత చకచకలాడిపోద్దన్నమాట అంటే మొత్తం పాడైపోద్ది కాబట్టి మంచిగా వాటర్ అంతా ఆన్ చేసుకునేలాగా చూసుకోవాలి సాహసాలు చేయరా డింబక అంటారు కదా అట్లా అన్నమాట మేము బేసిక్ గా కొత్తగా ప్రయత్నించాలని చూద్దాం అది చాలా చాలా కొత్తగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ ఆల్మోస్ట్ మనకి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం ఆయిల్ పోసుకుందాం చాలా చాలా ఈజీ అండి ఇది మాత్రం మామూలుగా బేసిక్గా కర్రీస్ అది ఇది ఇది అన్నీ కొంచెం టైం టేకన్ బట్ క్రిస్పీ ప్రాన్ మాత్రం సూపర్ అంటే సూపర్ సరే ఆయిల్ పోసేద్దామా నాకెందుకో కొద్దిగా ఇంకా చిటపటలాడే నీళ్లు కనపడుతున్నాయి వెయిట్ చేద్దాం అస్సలు వాటర్ ఉండకూడదు వాటర్ ఉన్నాయనంటే ఇంకా అంతే సంగతులు అండ్ ఇంకో విషయం ఒకవేళ డీప్ ఫ్రైస్ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా అమ్మో ఆయిల్ మేము తినలే మది ఇది అని చెప్పేసి డీప్ ఫ్రైస్ నచ్చిన వాళ్ళు షాలో ఫ్రై చేసుకోవచ్చు ప్యాన్ మీద కూడా ఎందుకంటే ప్రాన్స్ ఆల్మోస్ట్ మనకి దగ్గరగా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఒకటి కాబట్టి హ్యాపీగా మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ షాలో ఫ్రైకి ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా వాటిల్లో మనం అద్దె వేస్తున్నాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి ఎప్పుడో ఒకసారి తినేది డీప్ ఫ్రై అయినా ఏం కాదు లేదు ఇంకా అట్లా కష్టం అని అంటే షాలో ఫ్రై చేసుకోండి అంతే సరే ఆయిల్ వేసేద్దాం ఎస్
సో ఆయిల్ హీట్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పట్టద్ది కాబట్టి ఈ లోపల లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాకా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ అండ్ స్పీడ్ బ్రేక్ ఇన్ హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాకా. ఇప్పుడు మజాకా ఏదో చూపిస్తాను నేను మీకు, ఓకేనా? సో మంచిగా చక్కగా ప్రాన్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి. మళ్ళీ ఇంకోసారి బేసిక్గా మనము ప్రతిదీ స్పూన్లతో గంటలతో అంటే కుదరదు, మన చేయి పడాల్సిందే. తెలుసా మీకు, ఎన్టీఆర్ గారు అనుకుంటాను, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఏది కూడా స్పూన్తో వేసుకోవడం అలా చేయరంట తను, అంటే ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేసేటప్పుడు. ఎందుకనంటే ఆ టేస్ట్ ఫీల్ వేరే కదా. అందుకు ఇదేంటంటే కార్న్ఫ్లేక్స్ అన్నమాట. కార్న్ఫ్లేక్స్ని బాగా క్రష్ చేసేసాను, క్రష్డ్ కార్న్ఫ్లేక్స్. ఓకే, ఎస్. ఇప్పుడు సో బాగా క్రష్ చేసేసిన కార్న్ఫ్లేక్స్ ఇప్పుడు ఇలా మనం బాగా ఈ కార్న్ఫ్లేక్స్లో వేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. చిటపటలాడుతుంది పాప. కేఎఫ్సి చికెన్ మీకు అందరికీ నచ్చుంటుంది కదా, ఆల్మోస్ట్ అట్లానే వస్తుంది అనమాట. ఎంత కూడా అంతసేపు కాదు, మనకి కొంచెం టైం లాగ్ అయితే పిచ్చ కోపం వస్తుంటుంది కాబట్టి ఇలా కలిపేద్దాం వీటిల్లో. సేమ్ యాజ్ కేఎఫ్సి చికెన్ లాగే, కేఎఫ్సి ప్రాన్ లాగే. ఏమనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారా? క్రిస్పీ ప్రాన్ తగ్గేదిలే. స్లోగా బేసిక్గా వంట చేసేటప్పుడు నాకు చాలా భయం, ఎక్కడ పైన పడతాయో, ఫేస్ డ్యామేజ్ అవుతుందో అనని. యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఈ ఐటెం, ఎందుకనంటే చిన్నపిల్లకాయలు ఎక్కువ ఇష్టంగా తినే ఐటెం అన్నమాట ఇది. ప్రాన్స్ అసలు హెల్త్ వైజ్ చూసుకున్నా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మసాలా కూడా వదలొద్దు, ఎందుకంటే ఏదైనా సరే మసాలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకోండి, ఓకేనా? చాలు. సో అలా మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్, వెంటనే తిప్పే బాకండి. ఎందుకు అనంటే అడుగంటిపోతుంది అండ్ మసాలా అంతా సెపరేట్ అయిపోతుంది కాబట్టి కొంచెంసేపు అవి ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాక అప్పుడు ఉంటుంది మజాక. ఏమనుకున్నారు, మామూలుగా ఉండదు అనమాట. మంచిగా మీరు డైరెక్ట్గా తీసుకునే పని అయితే తీసుకోవచ్చు, లేదు సాసెస్లో తీసుకునే పని అయితే తీసుకోవచ్చు, అండ్ లేదా మంచిగా ఒక ఆనియన్ పెట్టుకున్నామా, నిమ్మకాయ పిండినామా, అందులో పచ్చిమిర్చి పెట్టుకున్నామా, తిన్నామా అన్నట్టు ఉండాలి. మనం తినేది పక్కోళ్ళకు కూడా తెలియకూడదు, అట్లా తినాలి మనం. ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి రొయ్యలు. ఓకే, సో అలా ఒకసారి తిప్పుకుందాం. అండ్ ఇంకో విషయం తెలుసా, ఒకవేళ మీకు కార్న్ఫ్లేక్స్ అనేది అవైలబుల్లో లేదు అని అంటే ఇవి మనం ఓట్స్తో చేసుకోవచ్చు, అండ్ అలాగే బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట, చాలా చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ మోస్ట్లీ ఎందుకు ఈరోజు కార్న్ఫ్లేక్స్ అనేది తీసుకున్నాను అని అంటే బేసిక్గా పిల్లలు ఓట్స్ అంటే పారిపోతూ ఉంటారు, అంత టేస్ట్ ఉండవు అది ఇది అనని. కార్న్ఫ్లేక్స్ అంటే ఆల్మోస్ట్ అందరు తింటారు కాబట్టి చక్కగా ఈరోజు కార్న్ఫ్లేక్స్తో చేయడం జరిగిందనమాట. అండ్ ఇలానే మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లూజ్ ప్రాన్స్ చేసుకోవచ్చు, అలాగే ఇంకా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఎన్నన్నా చేసుకోవచ్చు, వందలు కాదు రొయ్యల్లో వేల రకాలు చేసుకోవచ్చు అనమాట. ప్రాన్స్ సూప్, ఇంకా ప్రాన్స్ లాస్ట్ టైం చూసాం మనం ప్రాన్ మసాలా, సో ఇలా చెట్టినాడు మసాలా అని అదని ఇదని చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఈజీ కూడా, నాకు తెలిసి బేసిక్గా నాకు చేపలు ఇవన్నీ చేయడం రాదు, బట్ రొయ్యలు మనకి రాకపోయింది. చూసారా, ఆహా చూసారా, అసలు మామూలుగా లేదు లెక్క.
రొయ్యలు ఏంటి అని అంటే మనకు వచ్చిన రాకపోయినా ఎట్లయినా సరే ఏదోడి మంచిగా ఉప్పు కారం పసుపు కలిపామా వేసేసామా అంతే టేస్ట్ సూపర్ ఉంటుంది బట్ నేనైతే ఈ రోజు ఉప్పు కారం పసుపే కాదు ఇంకా చాలా ఇంగ్రీడియన్స్ వేసాను ఏమ వేసానో కూడా మీకు చక్కగా చూపించాను ఓకే సో మంచిగా ఫ్రై చేసుకోవాలి త్వరగానే ఫ్రై అయిపోతాయి బట్ వేగి వేగకుండా అలా మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే మనం చక్కగా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది మీకు తెలుసా కొన్ని సందర్భాల్లో మనకి కిలో 160 170 అతి తక్కువ రేట్ అన్నమాట రొయ్యలు అలా దొరికిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అండ్ మెయిన్ ఏంటంటే చాలా మంది టైగర్ ప్రాన్స్ ఇలాంటి ఆ సూపర్ డూపర్ అంటారు అవి ఇలాంటి ఐటమ్స్ కి సూపర్ డూపర్ కాదు బంపర్ అంతే ఇంకా చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి చూడండి అవి లైక్ గోంగూర రొయ్యలు మునక్కాయ రొయ్యలు ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయి సో వేగిన వరకు తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా బాగా వేగాయి ఆల్మోస్ట్ వేగాయి చూడండి ఎంత చక్కగా వేగాయో సో ఇలా వేగిన వరకు ఆయిల్ మొత్తం తీసేసి బేసిక్గా కొంతమంది మంచి చెఫ్లు ఉంటారు కదా వాళ్ళు ఇట్లా ఎగరేస్తారనమాట మనకు అంత సీన్ లేదు కాబట్టి మామూలు తీసుకుందాం క్రిస్పీ క్రిస్పీ కార్న్ కాదు ప్రాన్ క్రిస్పీ ప్రాన్ ఎస్ మసాలా కూడా వద్ది లేదేలే సో అన్నీ తీసేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మామూలుగా లేదు కదా క్రిస్పీ ప్రాన్ నాకైతే అసలు తినేద్దామా అనిపిస్తుంది అన్నమాట సూపర్ తినేసేది కాదు దీన్ని గార్నిష్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ గార్నిష్ చేసుకుందాం ఓకే క్రిస్పీ ప్రాన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి గార్నిషింగ్ టైం సో ఫస్ట్ అయితే ఈ ఖాళీ ప్యాన్ తీసుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని చిన్నగా ఇలా షిఫ్ట్ చేసేద్దాం అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి బేసిక్గా నాన్ వెజ్ చేసుకున్న ఆయిల్స్ ఉంటాయి కదా ఆ ఆయిల్స్ ఒకటి రెండు సార్లకు మించి ఎక్కువ సార్లు వాడొద్దు మరి నల్లంగా అయిపోయేదాకా అస్సలు వాడొద్దు అస్సలు బాగోదు ఓకే సో ఫైనల్లీ గార్నిష్ చేసేసుకుందాం ప్రాన్స్ అన్నీ కూడా చక్కగా పెట్టేసుకొని ఎంత బాగుంటాయంటే నిజంగా టేస్ట్ వేరే లెవెల్ అంతే రొయ్యలు ఎలా చేసుకున్నా బాగుంటాయి సో ఇప్పుడు గార్నిషింగ్ టైం కాబట్టి మనకి ఏదైనా సరే తినడమే కాదు వాటిల్ని చక్కగా అరేంజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సన్నగా తరిగిన టమాటాస్తో గార్నిష్ చేస్తున్నాను ఆనియన్స్తో తింటే ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ ఇట్స్ మ్యాండిటరీ అలాగే పైన చక్కగా కొత్తిమీర ఆల్రెడీ నేను మీరు గమనించినట్లయితే ఫస్ట్ మసాలాస్ కలిపాను కదా దాంట్లోనే కొత్తిమీర వేశాను అండ్ ఇప్పుడు మనకి లిటిల్ గార్నిషింగ్ కోసం కొత్తిమీర అండ్ నింబు నిమ్మకాయ ఎస్ టేస్టీ టేస్టీ క్రిస్పీ ప్రాన్ రెడీ ఎస్ సో సూపర్ సూపర్ క్రిస్పీ ప్రాన్ అయితే రెడీ అయిపోయింది అసలు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం కూడా చూసేసారు కదా మరి ఇప్పుడు టేస్టింగ్ టైం ఆగేదిలే నిజంగానే క్రిస్పీ క్రిస్పీ సూపర్ అంటే సూపర్ అంతే ఇంకొంచెం కారం పడినా ఓకే అంటే స్పైసీగానే ఉంది ఓన్లీ కారమే వేసాం కాబట్టి ఇందులో కొంచెం మనం కార్న్ ఫ్లోర్ కలిపాం కాబట్టి ముందే చెప్పాను ఉప్పు కారాలు ఎక్కువ పడతాయని
సో ఇంకొద్ది కారం వేసినా సూపర్గా ఉంటుంది అనమాట. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మరి ఇంత మంచి క్రిస్పీ ప్రాన్ మీరు కూడా తయారు చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇట్టే టేస్ట్ చూపించేయండి. హోప్ యూ ఎంజాయ్డ్. రైట్, సో ఇది ఇవాళ హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాక. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.